Obama Rakshanaku, American Commander Lotopatu, Dog Squad Brunda Kuda Parcher. Jagila Vente, Alanti Lantin Kadu, Udrite Setru Antu Chusentavaku Urkoni, Belgian Malinois dogs. Most wanted terrorist Laden waited in a seal Brundanki, Ekukalesa Karichai. విశ్వాసానికి మరో పేరు కుక్క, కానీ అందులో ఈ బెల్జియం మాలినాయిస్ తీరే వేరు. సునక జాతిలోనే అత్యంత తెలివైంది ఈ జాతి. రూపం ఆకారంలో జర్మన్ షెపర్డ్ లాగానే ఉన్న దీని ప్రత్యేకతలు దీనివే. ఈ జాతికి భయమంటే తెలియదు. శత్రువు ఎంత భీకరంగా ఉన్నా భయపడవు. 30 కేజీలకు పైగా బరువున్న అత్యంత వేగంగా దూసుకు వెళ్లడం, కొన్ని కిలోమీటర్ల దూరం ఆక్కుండా ఎదగల నేర్పు వీటి సొంతం. గంటకు 45 కిలోమీటర్ల దూరం పరిగెట్టగలం. ఎడారి వేడిని కూడా వీటి శరీరం తట్టుకోగలదు. చిన్న శబ్దానికి కూడా షార్పుగా రియాక్ట్ అవుతాయి. వాసనను పసిగట్టగల వీటి శక్తి గురించి చెప్పాల్సిన పని లేదు. పేలుడు పదార్థాలు, మత్తు పదార్థాలను అత్యంత నేర్పుగా పట్టేస్తాయి. ఒక వస్తువును వాసన చూపిస్తే అలాంటి కొన్ని వేల వస్తువుల్లో దాన్ని దాచిన నేర్పుగా కనుక్కోగలం. కొన్ని 100 మీటర్ల దూరం నుంచే మనిషి వాసనను పసిగడుతుంది. వీటి అరుపులతోనే శత్రువు సగం అయోమయానికి గురవుతాడు. తేరుకునే లోపే ఇవి అతన్ని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చేస్తాయి. అవసరమైతే నిశ్శబ్దంగా తమ పని కానిచ్చేస్తాయి. ఈ డాగ్ బ్రీడ్ ప్రత్యేకతలు గుర్తించిన అమెరికా రక్షణ దళం వాటికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తుంది. పారాచూట్లోంచి దూకటం, తాడు పట్టుకుని ఎక్కడం లాంటి ఎన్నో టాస్కులను అవలీలగా చేసేలా వీటికి శిక్షణ ఉంటుంది. అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ కు కాపలా ఇవే. ఆ మధ్య వైట్ హౌస్ గోడ దూకిన వ్యక్తిని సైనికులు గుర్తించలేకపోయినా ఇవి పసిగట్టేశాయి. ఆఫ్ఘన్, ఇరాకుల్లో పేలుడు పదార్థాలను పసిగట్టి 100 మంది అమెరికా సైనికులను ఇవి కాపాడాయి. లాడిన్ను వేటాడిన సీల్ బృందానికి ఇవే సహకారం అందించాయి. ఈ కుక్కల పండ్లకు టైటానియంతో తయారు చేసిన ప్రత్యేక తొడుగులు తొడుగుతారు. దీంతో ఇవి శత్రువుని పట్టుకుంటే కండ ఊడి రావాల్సిందే. బాంబులు పేలినా ఇవి బెదిరిపోని విధంగా ట్రైనింగ్ ఉంటుంది. అసలు ఇవి పుట్టిన 3వ రోజు నుంచే శిక్షణ మొదలవుతుందట. ఒక్కో డాగ్ ట్రైనింగ్ కు అమెరికన్ ఆర్మీ పెట్టే ఖర్చు $50,000. మన లెక్కల్లో చెప్పాలంటే 30 లక్షలకు పైనే.